విజయేశ్వరిపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మద్యం విధానంపై చేసిన ఆరోపణలకు వైసీపీ సరైన సమాధానం చెప్పలేక అనుచిత వ్యాఖ్యలు చేయడం అవివేకమన్నారు. విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. పురంధేశ్వరి గారి పైన గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. దానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మా అధ్యక్షురాలు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు తినేస్తున్నారు. ఎవరు తినేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంటున్న వ్యక్తులు తినేస్తున్నారని చెప్పి మేము ఆరోపించడం జరిగింది. దానికి ధీటుగా సమాధానం చెప్పాలి. కానీ మహిళల పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దురదృష్టకరము. మీరు పార్లమెంటు సభ్యులు, మీ సభ్యత్వానికి కూడా ఇబ్బంది కలిగేటట్టు ఉండేటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ దిగజారుడు మాటలు మాత్రము తప్పనిసరిగా మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ రాష్ట్రంలో కొన్ని కంపెనీల వెనుక, మద్యం తయారు చేసే కొన్ని కంపెనీల వెనుక వైసీపీ పార్లమెంటరీ నాయకులు లోక్సభ రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఉన్నారని మాకు అనుమానం ఉంది అన్న వివరాలు మీ ఈ కంపెనీల వెనుక మీరున్నారని మా దగ్గర ఉన్న సమాచారమని పత్రికాముఖంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తే దాన్ని తట్టుకోలేక, దాన్ని ధీటుగా దానికి సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణకు దిగి మహిళ అనేటువంటి విచక్షణ కూడా లేకుండా పురంధరేశ్వరి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చేయటం జరిగింది. ఇది చాలా చాలా పెద్ద తప్పిదం.